అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ శరచంద్ర. ఇండియన్ ఆర్మీ నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అంటారు దీన్ని. ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ స్కీమ్లోకి ఎంటర్ అవ్వచ్చు. అసలు ఈ స్కీమ్ ఏంటి, ఇండియన్ ఆర్మీలో ఏ విధంగా దీని నుంచి ప్రమోషన్ అనేది లోపలికి ఎంటర్ అవుతాము, అలాగే ఏ విధంగా మంచి ఆఫీసర్ హోదాను పొందగలుగుతాము, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇంటర్ పాస్ అయిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా మెసేజ్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, లేదా మీరు కానీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫినిష్ చేస్తారు కదా, ఇంటర్మీడియట్ ఫినిష్ చేసిన వెంటనే ఇండియన్ ఆర్మీ పెట్టబోయే ఎగ్జామినేషన్లే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్ 41 అని అంటారు. ఈ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఏంటి అంటే, ఇండియన్ ఆర్మీ వాళ్ళు మీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉందో ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసి మీకు 4 ఇయర్స్ పాటు వాళ్ళే ఫ్రీగా ఇంజనీరింగ్ అనేది చదివించడం జరుగుతుంది. ఇంజనీరింగ్ చదివించిన తర్వాత డైరెక్ట్గా మిమ్మల్ని పర్మనెంట్ కమిషన్ లోకి తీసుకుంటారు. అంటే డైరెక్ట్గా మిమ్మల్ని సబ్ లూటినెంట్ కానీ లూటినెంట్ కానీ అలాంటి హోదా గల ఆఫీసర్ క్యాడర్లోకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అది కూడా టెక్నికల్ క్యాడర్స్లోకి వాళ్ళు తీసుకుంటారు. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన టెక్నికల్ విభాగాలు అన్నింటిలో కూడా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్గా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికంటే ముందు మీరు ఖచ్చితంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయినప్పుడు మాత్రమే మిమ్మల్ని 4 ఇయర్స్ ప్రోగ్రామ్లోకి తీసుకుని మీకు ఫ్రీగా చదువు అది చదివించిన తర్వాత మీకు ఆ ఎంట్రీ స్కీమ్లోకి ఎంటర్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ వివరాలకు వచ్చేసినట్లయితే, అభ్యర్థులు ఎవరైనా సరే 16.5 ఏజ్ అంటే 16.5 ఇయర్స్ ఉంటే చాలు, అంటే అలాగే అబౌవ్ 19.5 ఇయర్స్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏ క్యాండిడేట్స్ మస్ట్ నాట్ బిలో 16.5 ఇయర్స్, 16.5 సంవత్సరాలు తక్కువ ఉండకూడదు. అలాగే ఇంకొకటి ఏంటంటే 19.5 సంవత్సరాలు ఎక్కువ ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ది మంత్ విచ్ ఇస్ ద కోర్స్ టు బి కమెన్స్డ్ ఆన్, క్యాండిడేట్ షుడ్ నాట్ బి బోర్న్ ఆన్ బిఫోర్ 1 జాన్ 2000, అంటే 1 జాన్ 2000 లోపు పుట్టి ఉండకూడదు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 1 జాన్ 2003 తర్వాత కూడా పుట్టి ఉండకూడదు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. బోత్ డేట్స్ ఇంక్లూజివ్ ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చేసినట్లయితే, ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ, ఇతరత్ర ఏ గ్రూప్ మీరు చదువుకున్నా సరే ఆ గ్రూప్ మీరు అప్లై చేసుకోవడానికి వీలు పడదు దీనికి. ఎందుకంటే ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో 70% ఆఫ్ మార్క్స్ మీకు ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్మీడియట్లో మీకు ఆ మార్కులు వస్తే, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే మ్యాథమెటిక్స్లో 70% ఆఫ్ మార్క్స్ వస్తే ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్కి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. వేకెన్సీ వివరాలు వచ్చేసినట్లయితే 90 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 90 మంది క్యాడేట్స్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళు 4 ఇయర్స్ పాటు మీకు ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ కమిషన్లోకి ఆర్మీలో లెఫ్టినెంట్ క్యాడర్లోకి మిమ్మల్ని దింపడం జరుగుతుంది. ట్రైనింగ్ అనేది టోటల్గా 5 ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో 4 ఇయర్స్ మీకు స్టడీస్ ఉంటాయి, 1 ఇయర్ వచ్చేసరికి బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. ఈ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ వచ్చేసరికి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అనేది ఉంటుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ గయాలో ఉంది. సో ఈ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మీకు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. ఆ తర్వాత టెక్నికల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు డిగ్రీ అనేది అవార్డ్ చేయడం జరుగుతుంది. ప్రమోషన్ కేటగిరీలు ఇవన్నీ ఒకసారి చూసినట్లయితే చాలా చాలా బాగుంటాయి. స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి మీకు దాదాపుగా 56,000 రూపాయల నుంచి మొదలవుతుంది. డిగ్రీ అయిపోయిన వెంటనే 56,000 రూపాయలు జీతంతో మొదలెట్టడం అంటే మీ భవిష్యత్తుని ఆషామాషి విషయం కాదు ఫ్రెండ్స్. మీరు స్టార్టింగ్ శాలరీ 56,000తో మొదలెట్టారంటే దాదాపుగా మీరు రిటైర్ అయ్యే టైంకే అద్భుతంగా మీ చేతిలోకి జీతం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీ తర్వాత ఎవరైతే మీ మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లెఫ్టినెంట్, కెప్టెన్, మేజరు, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడర్, మేజర్ జనరల్ ఇలా చాలా పొజిషన్స్కి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. ర్యాంక్స్ కూడా చాలా బాగుంటాయి. దీంట్లో వచ్చేసరికి మీకు ఫిక్స్డ్ పే ఆల్రెడీ చెప్పాను కదా, 56,100 రూపాయలు అనేది ఉంటుంది. 56,000 స్టార్టింగ్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్లయింగ్ ఎలవెన్స్ అని, అదర్ ఎలవెన్స్, తర్వాత ప్రాంతాల్లో మీకు పోస్టింగ్ ఇవ్వడం జరిగినట్లయితే వాళ్ళకి అక్కడ ఎలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ దూర ప్రాంతాన్ని బట్టి ఎలవెన్స్ ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ అని, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలవెన్స్ అని, ఇతరత్ర చాలా చాలా ఎలవెన్స్లు బాగుంటాయి ఫ్రెండ్స్. మొత్తం మీద ఈ అద్భుతమైన ఉద్యోగ అవకాశం అనేది ఇదొక రకమైన ఉద్యోగ అవకాశం లాంటిది. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు కరెక్టే, కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఎవరైనా ఉన్నా, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా సరే వెంటనే వాళ్ళకి అప్లై చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, రక్షణ దళాలు అనగానే చాలా వరకు మన ఫ్యామిలీస్లో భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే మన పిల్లలు ఏమైపోతారో అన్న బెంగతో భయాందోళనకు గురవుతున్నారు ఫ్రెండ్స్. దయచేసి అలాంటి విషయాల జోలికి దయచేసి వెళ్ళకండి. దేశానికి సేవ చేయడం కంటే గొప్ప విషయం ఇంకేది ఉండదు. సో మీ తాలూకా ఎవరైనా ఇంటర్మీడియట్ చదివేసిన వాళ్ళు ఉంటే, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్, తప్పకుండా అడగండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు డౌట్ అడిగితే నేను తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.